అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీకు రామఫలం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అందరికీ సీతాఫలం అంటే ఏందో తెలుసు. ఆ జాతికి సంబంధించిందే ఈ రామఫలం, లక్ష్మణ్ ఫలం మరియు హనుమాన్ ఫలం అనే మూడు రకాల పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు రామఫలం గురించి, వాటి యొక్క పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాల గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది రామఫలం చెట్టు అండి. ఈ చెట్టు యొక్క ఆకులు మరియు బెరడు వల్ల కూడా ఆరోగ్య లాభాలు ఉంటాయని ఆయుర్వేద పరంగా చెప్తుంటారు. ఈ యొక్క ఆకులు మరియు బెరడుని ఎండబెట్టి కషాయ రూపంలో కానీ లేదా టీ రూపంలో కానీ మనం తీసుకున్నట్లయితే ఆరోగ్య లాభాలు ఉంటాయని చెప్తుంటారు. వీటిలో యాంటీ క్యాన్సర్ సంబంధించిన పోషకాలు ఉంటాయని ఆయుర్వేద పరంగా చెప్తుంటారండి. ఇప్పుడు మీరు చూస్తుంది రామఫల పండు అండి. ఈ పండులో విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మనకు అందుతుందండి. అలానే ఈ పండు వల్ల మన కిడ్నీస్లో రాళ్ళు అనేవి చేరకుండా ఆపుతుంది. గుండె దగ్గర ఏమన్నా కొవ్వు పదార్థం ఏమన్నా ఉన్నా కూడా ఇది కొంచెం కరిగిస్తుందని చెప్తుంటారు. చూసారు కదండి ఈ పండు ఎలా ఉందో. మనం దీని లోపల ఎలా కోస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఈ యొక్క రామఫలం అనేది బ్రెస్ట్ క్యాన్సర్కి ఉపయోగపడుతుందని చెప్తుంటారండి. చూసారు ఇప్పుడు పండు కోసాను, చూడండి ఎట్లా ఉంటుంది. లోపల గుజ్జు ఎక్కువగా ఉంటుంది, విత్తనాలు అనేవి చాలా తక్కువగా ఉంటుందండి. చూసారు ఎలా ఉందో. గుజ్జు అనేది చాలా ఎక్కువ ఉంటుందండి, విత్తనాలు అనేవి చాలా తక్కువ కూడా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. ఇంచుమించు మనకి ఐస్ క్రీమ్ అది తీసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. చూడండి మీరు ఎలా ఉందో. ఎక్కువ స్వీట్ కావాలి, తీయగా ఉండాలనుకుంటే బాగా పండినది తీసుకుంటే ఎక్కువ స్వీట్ ఉంటుందండి. చూసారా ఎట్లా ఉంది, ఐస్ క్రీమ్ లానే ఉంది కదా. ఈ పండు వల్ల మనకి చాలా చాలా లాభాలండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అండ్ యాంటీ క్యాన్సర్ సంబంధించిన పోషకాలు దీంట్లో ఉన్నాయని ఆయుర్వేదిక పరంగా కూడా చెప్తుంటారు. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. మనకి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇది ఈ యొక్క పండ్లు అనేవి వస్తుంటాయి. సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి అందుబాటులో ఉన్న దగ్గర కొనుక్కొని తినడం అనేది చాలా లాభకరం అండి. చూసారా దీని బయట పొర అనేది మనకి సీతాఫలంలా కాకుండా ఎలా ఉంటుందో చూడండి. ఒక రబ్బర్ టైప్లో ఉంటుంది చూడండి. సో ఫ్రెండ్స్, దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క రామఫలాన్ని సీజనల్ టైంలో మీకు దొరికితే ఖచ్చితంగా అయితే మాత్రం టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి చాలా చాలా లాభాలు ఉన్నాయండి దీనివల్ల. దయచేసి అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.